स्टार्ट कैमरा एक्शन। మన దౌర్భాగ్యం ఏంటంటే రైట్ టైంలో ఎవడు యూనిట్ గా ఉండడు. ఒక 5 నిమిషాలు అగుంటే 1x1 వెళ్ళిపోయే వాళ్ళంగా. నేను 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 ఏమా స్పీడ్ మీద ఉన్నావే, చూస్తుంటే మైనారిటీ కూడా తేరినట్లేదు, అబ్బాయిపోతావు. ఆహా, ఆకుల్లాకేవాడికి మూతుల్లాకేవాడు తోడని, ఎంత మంచి కాంబినేషన్! నువ్వు నన్ను వదిలేసిపోయినందుకు నాకే బాధ లేదు, కాకపోతే నీతో చిన్న విషయం చెప్పాలి. నేను అనుకుంటే అదే దారాన్ని ఇంకో గాలిపటాన్ని కట్టెగిరేయగలను. ఏడవకు, ఎవరన్నా చూస్తే నువ్వు అమ్మాయి కోసం ఏడుస్తున్నాయేమనుకుంటారు. భోజనాలు బాగున్నాయి, బయట మంచి స్టాక్ వచ్చింది సార్, అందుకని ఫ్రెండ్స్ అంతా వస్తానంటాను. చాలా మంది అమ్మాయిలు గొడవైనప్పుడు అంతా 1940లో మధ్యాహ్నం 3:12 నువ్వు చేస్తే తప్పలేదు గాని ఇప్పుడు నేను చేస్తే తప్పైపోయిందా అని వాదిస్తారు. మీరు చేసే తప్పులు మీరైనా మర్చిపోతారేమో, మేము టైమ్ డేట్ తో సహా గుర్తు పెట్టుకుంటాం. ఏడాళ్ళకి పరిపాటం లేదు నాన్న, అటువంటి డేట్లు అన్ని గుర్తు పెట్టుకుంటారు. నేనే అంత ఓవర్ గా మేకప్ అవ్వలేదండి, జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని కొంచెం లిప్స్టిక్ రాసుకున్నా. ఏంటిది అది, జస్ట్ క్రీమ్. సిగ్గా ఓసని సిగ్గు పిల్లి మొగ్గలయ్యా, మన ఫేస్ కి అది కూడానా? దివసం అల్పిన్నిడును, തലചായ്ക്കാനിടവുമില്ല, ആഹാരവുമില്ല, ആണെങ്കിൽ തിരിഞ്ഞു നോക്കിയിട്ടുമില്ല. అరే మా ఇంట్లో దోమలు బాగుడుతానేరా. అరే నా రెండు పాయింట్లు కుట్టుమనవా ప్లీజ్. దోమలా ఉండాలి కానీ సెక్రటరీని కుడితే ఊరుకుంటానా? ఒకరితోనే సస్తున్నాను, మేము వృత్తి ధర్మ పాటిస్తాం, మాకు కొన్ని రూల్స్ ఉన్నాయండి. ఎవడు సొమ్మిత్తే ఆడితోనే కావాలంటే మీరు సెకండ్ సెట్ తీసుకురండి, అప్పుడు మీకు రెండు అందిస్తాను. ఇంట్లో ఏం జరిగినా నా కోసం ఓర్చుకో రాజా ప్లీజ్. అయ్య బాబోయ్, ఏంట్రా ఈ ఎక్స్ప్రెషన్, సంతోషానికిదే దుఃఖానికిదే, అసలు ఈ అభినయానికి భావం ఏంట్రా?